అసలు శిరీష గారి మేనిఫెస్టోని కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే ప్రధానంగా ఆమె ప్రధాన ఎజెండాగా తీసుకుందే నిరుద్యోగం నిరుద్యోగం నేను ఒకవేళ కనుక మీరు గెలిపిస్తే నేను అసెంబ్లీలోకి వెళ్ళి నిరుద్యోగం మీద పోరాటం చేస్తాను అంటూ అది చెప్పి మళ్ళీ నిరుద్యోగ బృతి బాధ్యత నాది రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన ప్రతి పని నేను దగ్గరుండి పర్యవేక్షిస్తాను అలాగే ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను ఇల్లు కల్పించేలాగా పోరాటం చేస్తాను అంటూ ఏడు ప్రధాన అంశాలను మేనిఫెస్టోలు రూపొందించారు చాలా క్లారిటీగా ముందుకెళ్తున్నారు అంటే గందరగోళం లేదు గజ్బిజ్ లేదు తిప్పి తిప్పి మాట్లాడేది లేదు లేకుండా సూటిగా స్పష్టంగా సుత్తి లేకుండా ఉంది ఆటో మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోకి చాలా చాలా నిధులు కూడా అక్కర్లా మన సంపద మనకు సరిపోతుంది సరిపోయేటట్లు ఎవరు మింగేసే పని లేని బడ్జెట్ అది అమ్మాయి రోడ్ల గురించి ఎత్తి చాలా మంచి పని చేసిందండి ఇవాళ ఇక్కడ మనం హైదరాబాద్లో ఉన్న రోడ్లు చూసి ఫ్లైఓవర్లు చూసి మురిసిపోతున్నాం కానీ పక్కా పల్లెటూర్లలో రోడ్లు సరిగ్గా లేవండి పల్లెటూర్లకు వెళ్ళిన వాళ్ళు పండగలకి వాటికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా ఇళ్లలో పనులు చేసేవాళ్ళు సిటీకి వచ్చి బతికేవాళ్ళు వాళ్ళు చెప్తుంటే మనకు తెలుస్తుంది రోడ్లు బాగాలే పల్లెటూర్లలో అందుకే అమ్మాయి రోడ్లు మాట ఎత్తింది ఆ అమ్మాయి ఒక చిన్న ప్రపంచంలో ఆ అమ్మాయి ఏ బాధలైతే అనుభవిస్తుందో ఆ బాధల గురించి ప్రస్ఫుటంగా మాట్లాడింది మాట్లాడుతూ నిన్న వాళ్ళ తమ్ముడి మీద దాడి జరిగిన సందర్భంగా ఒకటే మాట అన్నది మేమంత చదువుకున్న కాదు అంత డబ్బులు డబ్బులున్నవడమే కాదు మాకేం తెలుసు ఏదో గెలిస్తే సేవ చేయొచ్చు అని వచ్చాం కానీ రాజకీయాల్లో ఇట్లుంటుందని అనుకోలేదు అని ఎంత గొప్పగా ఉందండి ఒక మట్టి మనిషి మాట్లాడినట్లుంది ఒక మట్టి మనిషికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అందుకని ఇవాళ శిరీషకి ఎవరొచ్చి బ్రహ్మరథం పట్టినా కానీ వాళ్ళకే గౌరవం పెరుగుతుంది తప్పితే ఓకే శిరీషకి కొత్తగా ఏమీ లేదు శిరీష్కి రావాల్సినంత పలుకుబడి ఇవాళ ప్రపంచానికి తెలిసింది శిరీష్ అంటే ఎవరో కాబట్టి ఇవాళ ఎవరైనా సరే వాళ్ళ పలుకుబడిని పెంచుకోవటానికి శిరీష్కి సలహాలు ఇస్తామనో లేక తోడు ఉంటామనో చెప్తున్నారు అంటే నేను వాళ్ళని తక్కువ చేయడం కాదు ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు వచ్చి ఆయన దాడి జరిగేదాన్ని ఖండిస్తూ జెడి లక్ష్మీనారాయణ గారు బయటకు వచ్చారు వచ్చి డీజీపీతో అలాగే ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు తర్వాత ఆవిడకి సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా పెరిగింది అలాగే జయప్రకాష్ నారాయణ్ గారు మద్దతు తెలపబోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది అసలు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు శిరీషకి మద్దతు తెలపబోతున్నారు పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంలో శిరీష తరఫున ప్రచారం చేయబోతున్నారు అలాగే సోను సుద్ది గారు ఈ అంశాలన్నింటినీ చూసి ఆయన మనసు చెలించి ఆయన శిరీషకు మద్దతు తెలపబోతున్నారు ఆయన కూడా ఆ నియోజకవర్గంలోకి వచ్చి ప్రచారం చేయబోతున్నాడు అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఏంటి మేడం ఈ ప్రచారంలో వాస్తవం ఉందంటారా నిజంగా వీళ్ళందరూ ఏ అంటే స్వతహాగా ముందుకొచ్చి శిరీషకి మద్దతు తెలిపేటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఉన్నాయండి ఇవాళ చాలా ప్రాధాన్యత ఉంది శిరీష ఎలక్షన్స్లో పోటీ చేయడం గురించి పోటీ చేయడం గురించి కూడా కాదు చాలామంది ఇట్లాంటి వాళ్ళు పోటీ చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ప్రాధాన్యత వచ్చింది ఏంటి అంటే ఆ అమ్మాయి పోటీ చేయడాన్ని జీర్ణించుకోలేకపోవడాన్ని కి వీళ్ళందరూ ఇచ్చే మద్దతు ఏంటంటే అక్కడ శిరీష్కి పోటీ చేసే హక్కు ఉంది కదా భారత అయి ఉండాలి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉంది ఈ వయసు ఉండాలి కంపల్సరీగా అన్ని అర్హతలు ఉన్నాయి ఆ అర్హతలు లేకపోతే అమ్మాయి నామినేషన్ అయితే ముందుకెళ్ళేది కాదు కదా నామినేషన్ ఓకే చేశారు కదా ఇన్ని అర్హతలు ఉన్న అమ్మాయి పోటీ చేయొద్దు అని అంటున్నారు అనేదాని ఆ దాని మీద వస్తున్న ఇవా ఇవాళ జరుగుతున్న వివాదం అంతా కూడా అసలు మీరెవరు అమ్మాయిని పోటీ చేయొద్దు అనడానికి ఆ అమ్మాయికి హక్కు ఉంది కదా ఆ అమ్మాయికి హక్కు లేదు అంటే కనుక ఎలక్షన్ కమిషనే తిరస్కరించేది అలాంటిది వీళ్ళే పోటీ చేయొచ్చు వీళ్ళు పోటీ చేయకూడదు వీళ్ళే పోటీ చేయాలి అనే అనే హక్కు మీకు ఎక్కడిది అనే దాని మీదనే ఇంతమంది స్పందన వస్తుంది ఇది పౌర స్పందన ఇప్పుడు ఆమె బరిలోకి వెళ్ళి అందరి వెళ్ళి శిరీష నాకు సం మద్దతు ఇవ్వండి నాకు మద్దతు ఇవ్వండి అని అడగట్లేదు శిరీష దగ్గరికే మద్దతు మద్దతు ఇచ్చేవాళ్ళు వస్తున్నారు ఇది చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అవుతుంది రేపు పొద్దున లిఖించబడుతుంది ఇది చరిత్రలో ఒక పేజీ ఉంటుంది అది ఇంత వస్తుంది అమ్మాయికి తెలిసి కూడా ఉండకపోవచ్చు కానీ అనుకోని జరగడమే వాస్తవం అనుకోనియే జరుగుతాయి అప్పుడప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవటం ఇంత పెత్తందారీ స్వభావమా అమ్మాయి అన్న అయ్యి మాట కూడా అనింది మా తాత ఎప్పుడో చెప్పేవాడు నిర్బంధాల గురించి ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది మనం ఇంకా అక్కడే ఉన్నామా అని అంటే ఒక రిజర్వేషన్ లేకపోతే ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళని పోటీ చేయనివరా మీరు ఒక డబ్బులు లేని వాళ్ళని పోటీకి దిగినవరా ఒక మాట్లాడే వాళ్ళని మీరు పోటీలోకి దిగినవరా ఒక అమ్మాయిని పోటీలోకి దిగనివ్వరా ఇన్ని ప్రశ్నలు వచ్చినాయి వాళ్ళ సమాజం ముందు ఇదేమి చిన్న మార్పు కాదు మార్పులు ఎప్పుడు కూడా మనకి మార్పు జరిగేటప్పుడు కనిపించదు మార్పు జరిగాకే తెలుస్తుంది అది ఈ సందర్భం అందుకే చాలా ప్రాధాన్యత అంతరించుకుంది వాళ్ళ సోనూ సూద్ వచ్చారు నో ఆర్గ్యుమెంట్ ఆ విషయంలో అసలు రెండో మాటకు తావులేదు రావాలి సోనూ సూద్ లాంటి వాళ్ళు గతంలో కూడా ఆయన చాలా సార్లు ఆయన ఒక కరోనా అనే కాదు ఒక అమ్మాయి ఎక్కడో చిత్తూరులో ఒక ఇద్దరు పొలం దున్నుతున్నారు అని అంటే వాళ్ళకి ట్రాక్టర్ పంపించాడు ఇట్లా అవసరమైన ప్రతి చోట ఆయన నిలబడి చేస్తారు లక్ష్మీనారాయణ గారికి కూడా ఎంతో కొంత సామాజిక స్పృహ బాధ్యత ఉంది స్పృహ ఉంది ఆయన వచ్చారు కానీ ఇటన్నిటి విషయాల్లో నేను జీర్ణించుకోలేని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ రావటాన్ని నేను కొంచెం జీర్ణించుకోలేకపోతున్నాను ఎందుకంటే ఆయన అసలు తెలంగాణలో నేను ఎలక్షన్ ప్రచారం చేయను అని చెప్పారు చేయను అని చెప్పి ఆయన వచ్చారు మరి ఆయన ఆయన ఉద్దేశం ఏంటో ఇప్పుడు ఆయన పార్టీ పోటీ చేసే చోట లేకోకుండా ఇక్కడికి వచ్చి అంటే ఇప్పుడు ఏమైపోద్ది అంటే కొంచెం సుగంధం పంచుకుందామని వచ్చినట్టుంది తప్పితే ఆయన ఏదో శిరీష్కి ఆయన సౌహార్దతని ప్రకటించినందువల్ల ఆయనకి ఎంతో కొంత లాభం జరుగుతుంది తప్పితే ఆయన వల్ల ఏమి శిరీష్కి వనగూడేదేమీ లేదు ఇవాళ ఆ స్థాయి దాటిపోయింది శిరీష చాలా ప్రముఖమైన వాళ్ళు ఆ అమ్మాయికి అంటే నిజాయితీ పరులు నిఖార్స్ అయిన వాళ్ళు ఇస్తున్నారు కొంతమంది ఆల్రెడీ సమాజంలో దొంగలుగా ప్రూవ్ అయిన వాళ్ళు కొంతమంది ఇంక పేర్లు చెప్పక్కర్లేదు వాళ్ళు ఆమెకి సహా సపోర్ట్ ఇవ్వకపోతేనే మంచిది అందుకని న్యాచురల్గానే ఆ అమ్మాయికి చాలా శక్తులు అమ్మాయికి అమ్మాయి వైపు పనిచేస్తున్నాయి నిన్న కాక మొన్న మా నిన్ననే మా జే ఉమెన్ జేఏసీలో ఖలీదా పర్వీన్ గారు ఆవిడ ప్రపంచంలో ఏం జరిగినా ఆ ఇంట్లో కోడి ముందుకు వస్తుంది అనమాట కరోనా టైంలో కూడా ఫస్ట్ పోయి ఆవిడదే వెలిగింది అన్నం వండి పెట్టడము సడన్గా లాక్డౌన్ అన్నారు మరి ఈ రోడ్డు పక్కన ఉండేవాళ్ళు లేకపోతే దినసరి కూలీలు వీళ్ళు ఏం తింటారు అని చెప్పి ఆమె ఫస్ట్ వంట చేసి వంట పంచిపెట్టి అది ఫేస్బుక్లో పెట్టేసరికి చాలామందికి ఇలా చెయ్యొచ్చు అని తెలిసింది ఆవిడ ఎక్కడ ఏం జరిగినా బిల్కిస్ పానో దగ్గరికి వెళ్ళింది ఆవిడ ఇలా వెళ్తుంది అనమాట కొల్లాపూర్ వెళ్ళింది నిన్న వెళ్ళి నేనున్నానమ్మా అని ఆమె ఒక నైతిక మద్దతు తెలిపేది ఇప్పుడు మేము కూడా రేపో ఎల్లుండో ఉమ్మన్ జేసి తరఫున వెళ్తాము శిరీష్కి మేము మద్దతు తెలుపుతాము మేము చేయగలిగిన సహాయం చేస్తాము కాకపోతే సందట్లో సడేమి అలాగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఈ అమ్మాయి ఎక్కువగా చీల్చుకునేలాగా చేసి అధికార పార్టీ పబ్బం గడు గడుపుకోవాలనుకుంటుందేమో అనే ఒక అనుమానం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కొన్ని సందర్భాల్లో ఒక దీపం వెలిగేటప్పుడు చాలా మిణుగుడు పురుగులు రాలి పడిపోయి చచ్చిపోతాయి దీపం నేను వెలిగాను కాబట్టే కదా ఆ పురుగులు చచ్చిపోతాయి అని దీపం దీపాన్ని ఆర్పకూడదు దీపంకే అందుకోసం అందుకోసమని మనము ఈ ఈ ఈ మార్పును స్వాగతిద్దాం రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి మార్పు కావాలి ఇలా ప్రశ్నించే వాళ్ళు కావాలి అమ్మాయి ఒకటే చెప్తుంది నా ఇల్లు కూలగొడతారా కొడతారా నాకు లేదు మాకున్నది ఒక చిన్న రేకులది మా ఇంటికి తాళాలు కూడా లేవు మేము ఏదో వైర్లు పెట్టి వేసుకుంటాం నాకేముంది పోవటానికి ఈ రాజకీయాల్లోకి వచ్చినందువల్ల నన్ను బెదిరించినంత మాత్రం ఏం జరగదు నాకు నేను భయపడేది లేదు నేను వెనకడుగు వేసేది లేదని చెప్తుంది అమ్మాయి ఇప్పుడు అమ్మాయికి ఒక వ్యాపారం ఉందనుకోండి భయపడాలి ఒక ఆస్తి ఉందనుకోండి భయపడాలి ఏమీ లేదు ఏమి లేని వాళ్ళకి ఇంకేంటి ఏమున్నది పోవటానికి తీసుకుంటే నా ప్రాణమే కదా తీసుకుంటారని ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడేలాగా పరిస్థితులకి శిరీష వెళ్ళింది ఇవాళ అంటే అమ్మాయి తెగువకి తెగింపుకి ఇవాళ ఉన్న వాస్తవ పరిస్థితి అమ్మాయిని అలా ధిక్కార స్వరం వైపు నడిపించిందని చెప్పుకోవచ్చు ఇవాళ అమ్మాయి ఒక ధిక్కారమైన జెండాను ఎగరేస్తుంది ఆ జెండాకి రంగులు లేకపోవచ్చు ఆ అమ్మాయి వెనకమాల మంది మార్బలం ఆమెకు ఒక పొలిటికల్ పార్టీ లేకపోవచ్చు ఆమె వెనకమాల వీళ్ళందరికీ ఉన్నట్లు రోజుకి ఐదు వందల రూపాయలు ఇస్తేనే ప్రదర్శనకు వచ్చేవాళ్ళు జెండాలు మోసేవాళ్ళు అమ్మాయి వెనకమాల లేకపోవచ్చు ఆ అమ్మాయి సైన్యంగా ఇవాళ ముందుకు కదులుతుంది మేడం అసలు కొల్లాపూర్ నియోజకవర్గంలో హేమా హేమీలు పోటీలో ఉన్న నేపథ్యంలో వాళ్ళతో తలపడి శిరీష గెలవగలదా అంటే ఏం చెప్తాడు గెలవక్కర్లేదు గెలిస్తే సంతోషం ఇది చాలా మార్పు గెలవకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఎడిసన్ ఎప్పుడు అనుకోలేదండి నేను బల్బు కనిపెట్టి మొదటిసారే నా బల్బు ఎలుగుతుంది అని ఆయన అనుకోలేదు ఆయన తొంభై తొమ్మిది సార్లు ఆయన బల్బు ఆయన కనిపెట్టిన బల్బు వెలగలేదు కానీ వందోసారి వెలిగింది దానికైనా గర్వంగా ఏం చెప్పారో తెలుసా అండి తొంభై తొమ్మిది సార్లు నేను ఓడిపోయాను నేను విఫలం చెందాను అని చెప్పలా నేను ప్రయత్నించాను అని చెప్పాడు ఇది ఒక ప్రయత్నం రాజకీయాల్లో ఇది ఒక కొత్త మార్పు ఇవాళ రాజకీయ నాయకులకి ఈ పురుషాధిక్యతతో నిండిపోయిన రాజకీయ నాయకులకి ఇది ఒక కనువిప్పు ఏదో ఒక రోజు మహిళలు కూడా ముందుకు వస్తారు ప్రభంజనంలాగా వస్తారు ఆ వచ్చిన రోజున మనం తొక్కుకుంటూ తోసుకుంటూ వెళ్తారు అలా ఎందుకు జరుగుతుంది మీరు వాళ్ళకి సరైన స్థానాన్ని కల్పించినప్పుడు జరుగుతుంది ముందుగా కళ్ళు తెరిసి వాళ్ళ వాటాని వాళ్ళకి ఇవ్వండి మిమ్మల్ని తొక్కుకుంటా తోసుకుంటా వెళ్ళే పని లేదు చేయి చేయి కలిపి రాజకీయాలు చేసుకోవచ్చు కానీ మీరు ఇవాళ ఒక యుద్ధ వాతావరణం తీసుకువస్తున్నారు ఆ అమ్మాయి ఒక మహిళ అని లేదంటే ఒక ఎస్సీ అమ్మాయి అని లేకపోతే డబ్బులు లేని అమ్మాయి అని ఆ అమ్మాయి వెనక మళ్ళీ ఎవరు లేరు అని కానీ వాళ్ళ అమ్మాయి ఏం నిరూపించింది మీరందరూ ఏం చేసినా సరే మీకు ఇంత మద్దతు వస్తుందా ఒక సోనూసూద్ వస్తాడా మీకోసం ఒక జేడీ లక్ష్మీనారాయణ వస్తాడా మీకోసం మీ దగ్గర ఉంటే కోట్లు ఉండొచ్చు పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు ఉండొచ్చు పెద్ద పెద్ద మేనిఫెస్టోలు ఉండొచ్చు కానీ మీ వెనక వస్తారా ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళతో డబ్బులతో కొనగలరా ఇది చూసుకోవాల్సింది ఎవరైనా అందుకని జాగ్రత్త పడండి ఇది ఒక హెచ్చరిక మాత్రమే ఓడిపోయినా గెలిచినా ఇది ఒక హెచ్చరిక ఇది ఒక మేమున్నాము అని మా మా గొంతుని ముందుకు తీసుకొచ్చే గొంతుక ఇది ఇది ఒక మహిళా గొంతుక ఈ మహిళా గొంతుని మీరు నొక్కాలని చూసినా తొక్కాలని చూసినా కాలం సరి అయిన సమాధానం చెప్తే ఓకే మేడం ఈ లెక్క వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఇన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపించబోతోంది ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఒక గొప్ప విషయం ఏంటంటేనండి సోషల్ మీడియాని చాలా సార్లు తిట్టుకుంటాను నేను కానీ ఇలాంటి సందర్భంలో దానికి జేజైలు పలకాలనిపిస్తుంది సోషల్ మీడియాకి ఇదే సోషల్ మీడియా గానీ లేకపోయి ఉన్నట్లయితే కనుక ఈవేళ బరి లక్కను చంపేసిన బయటికి తెలిసేది బయటికి తెలిసేది కాదు ఎవరికి తెలిసేది కాదు అసలు ప్రపంచంలో ఇది ఒక వార్త అయ్యేది కాదు ప్రపంచానికి తెలిసేది కాదు నిన్న దాడి జరిగింది వితిన్ సెకండ్స్లో సోషల్ మీడియా సోషల్ మీడియా వాళ్ళనే ఇవాళ అందుకే ఎవరైనా దొంగ పనులు చేస్తాను కుళ్ళు పనులు చేస్తాను కుచితమైన పనులు చేస్తాను కుట్రలు చేస్తాను అంటే మటుకు కుదరదు అందుకని కొంచెం కబడ్డ జాగ్రత్తగా ఉండండి ఇవాళ సోషల్ మీడియా కొన్ని చోట్ల ఇది రెండు రెండు వైపులా పదునున్న కత్తి కావచ్చు కానీ కోసే దగ్గర మటుకు కరెక్ట్గానే కోస్తుంది కోసేవాడి చేతిలో ఉంటుంది అది ఆ నైపుణ్యం అన్నట్లు ఇవాళ ఈ సోషల్ మీడియా వల్ల ఈ విషయం ఇంత బహిర్గతం అయ్యి ఇంత పెద్ద చర్చకి దారి తీసింది కానీ ప్రతి నియోజకవర్గంలో ఇంత అంత అని చెప్పలేం కానీ ఎంతో కొంత అయితే మటుకు దీని ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అసలు ఈ నేను గనక కాంగ్రెస్ పార్టీకి కానీ టిఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ అసలు బీజేపీ గురించి మాట్లాడలేండి ఈ రెండు పార్టీల్లో నేనేమన్నా ఒక నిర్ణాయక శక్తిని కనుక అయ్యుంటే కనుక మా పార్టీ అభ్యర్థిని పక్కన కూర్చోబెట్టి ఈ అమ్మాయిని సపోర్ట్ చేయించాలి నా దగ్గర అంత శక్తే అయితే కనుక ఇవాళ అవసరం ఉంది ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు సిగ్గులేదు మీకు మీ ఖజానాలు నింపుకోవటానికి మీ వ్యక్తిగత పరిపత పరపతులను పెంచుకోవటానికి మీ కీర్తి కండూతులకి మీరు ప్రజల ఓట్లను వాడుకున్నారు కానీ ప్రజలకి ఇది చేస్తామని చేసిన వాళ్ళు ఉన్నారా మీరు అమ్మాయి అడుగుతుంది నాలుగు సందర్భాలు ఎమ్మెల్యేలుగా చేసిన పార్టీలు ఉన్నాయి ఇక్కడ ఆ పార్టీలు ఉన్నాయి ఈ పార్టీలు ఉన్నాయి ఏం చేశారు మా నియోజకవర్గానికి అడుగుతుంది ఆడపిల్లలకు రక్షణ ఏది అని చెప్తూ అడుగుతుంది పొలిటికల్ లీడర్స్ ఎళ్ళ ముందు సీసీ కెమెరాలు ఉంటాయి కానీ ఉండాల్సిన చోట సీసీ కెమెరాలు ఇవి అని అడుగుతుంది ఆ అమ్మాయి గొంతు ఆగదు ఇంకా అది ఒక స్రవంతిలాగా ముందుకెళ్తుంది నాకు అమ్మాయిని చూస్తుంటే అనిపిస్తుంది సింహం మీద కుందేలు పోటీ పడగలదా అని అనుకుంటారు ఎవరైనా ఏమో గుర్రం ఎగరావచ్చు ఈ కుందేలు పిల్ల కూడా రేపు ఎమ్మెల్యే కావచ్చు కాకపోనివ్వచ్చు కానీ జీవితంలో ఏదైనా అమ్మాయి సాధిస్తుంది అంతవరకు అయితే గ్యారంటీ ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్